హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్వీటీ లైఫ్ స్టైల్ ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి తోటకూరతో పుల్లగూర అండి ఇది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీ కూడా అండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా పెద్ద సైజు కట్ట తోటకూరను తీసుకొని ఇలా వలుచుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసి రెడీ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ఆకునంతా ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఆకునంత యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని యాడ్ చేయాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలండి చింతపండు తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి అలాగే టీ గ్లాస్ అని వాటర్ యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువగా యాడ్ చేయకూడదు పుల్లగూర కొంచెం గట్టిగానే ఉంటే బాగుంటుందండి మరి పల్చగా చేసుకోకూడదు తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా ఒక్క నిమిషం ఉడకనివ్వాలండి ఇలా ఒక్క నిమిషం ఉడికేటప్పుడు మనము పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మీరు తినే స్పైసీని బట్టి మిర్చిని యాడ్ చేసుకోండి నేను ఒక నాలుగు పచ్చిమిర్చి తుంచి వేసానండి అంతా ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా మనకి డ్రై అయిపోవాలి అంతవరకు ఉడికించాలి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది ఎక్కువ టైం పట్టదండి పుల్లగూర ప్రిపేర్ చేసుకోవడానికి మనకి తోటకూరతో పుల్లగూర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి వాటర్ అంతా బాగా డ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం పుల్లగూరని రాముకోవాలి ఈ పుల్లగూర మరీ మెత్తగా ఏం అవసరం లేదండి కొంచెం పలుగ్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా రాముకోవాలి చూడండి ఇలా రాముకోవాలి తర్వాత ఇది పక్కన పెట్టేసేసి స్టవ్ వెలిగించి మనం పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఆయిల్ చాలా తక్కువ అంటే తక్కువ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నానండి కచ్చాపచ్చాగా పొట్టుతో సహా దంచి వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ ధనియాలు ధనియాలు ఫ్లేవర్తో తోటకూర పుల్లగూర టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు అలాగే మనం పోపు వేగడానికి చిటికడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి చూడండి పోపు ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత ఈ పు తోటకూర పుల్లగూరని యాడ్ చేసుకోవాలి ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి చాలా చాలా అంటే టేస్టీగా హెల్దీగా మనకి పుల్లగూర రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి చపాతిలోకి దేంట్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్